ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా కరువై తెలంగాణ శాసనసభలో గొంతు నొక్కే అవమానపరిచేటువంటి పద్ధతులకు శ్రీకారం చుట్టిండు ఈ ముఖ్యమంత్రి. అయినా ఇది ఎల్లకాలం సాగదు. తప్పకుండా ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, స్వేచ్ఛను కోరేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని చెప్పి భావిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు హుజురాబాద్ ప్రజానీకం ఎట్లయితే కేసీఆర్ చెంప చెల్లుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద, కేసీఆర్ అణచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లుమనిపించని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు, గెలుపోవటంలో సహజమని చెప్తారు, మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమి లేదు పోయేదేమి లేదని చెప్తారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హుజురాబాద్లో నన్ను ఒడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని 100ల మంది మట్టిలో ఉన్నటువంటి పోలీసులు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లా అంటే ఊడగొట్టాలి, వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిందో, దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిందో, కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో, ఇవన్నీ చేసినప్పటికి కూడా హుజురాబాద్ ప్రజానీకం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్, ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడానో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్క తీర్పుకే, ఒక్క హుజురాబాద్ పలిచిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ పలిచేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. నోరు చించుకొని మాట్లాడినంత మాత్రాన, ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో విశ్వసనీయత లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాను తప్ప, తెలంగాణ ప్రజలు అసహించుకుంటాను తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొద్ది మంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని మాలాంటి వాళ్ళ మీద ఉసుగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులారా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసుకున్నా, కేసీఆర్ నైజమైందో కేసీఆర్ స్వరూపమైందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజమైన ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు, ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడని తపన పడే వాళ్ళు ఎవరితోనో వాళ్ళెవ్వరు కూడా ఇలా కేసీఆర్ సంబంధించేటువంటి ఆస్కారం లేదు. ఇది ఆరంభం మాత్రమే, హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే, ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ తక్కుటమారా విద్యలను, కేసీఆర్ డ్రామాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.